హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకు ఒక జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో దాని గురించి కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు డిస్కస్ చేస్తాను. సో దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, డైరెక్ట్ పీడిఎఫ్ లింక్. మీరు ఆ లింక్ ఓపెన్ చేసి అయితే చూడొచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నీ మీకు డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఒక రోల్ కాదు, ఇందులో మనకి చాలా రోల్స్ అయితే ఉంది. దాదాపు మీరు 65,000 పర్ మంత్ దాకా అయితే మీరు ఎర్న్ చేయొచ్చు డైరెక్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్. సో వీడియో అయితే ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ ఒక్కసారి ఆ పీడిఎఫ్ అయితే మళ్ళీ కంప్లీట్గా మీరు అయితే ప్రతి రోజు అయితే చదవండి. ఏ రోజుకి అప్లై చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు అయితే అప్లై అయితే చేయండి. అండ్ అప్లై చేసే ఫామ్ కూడా అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ ఓపెన్ చేసుకుని అయితే మీరు చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లోకి అయితే వెళ్ళిపోతే మనకి డైరెక్ట్గా పీడిఎఫ్ అయితే ఇలా వస్తుంది, బ్యాంక్ ఆఫ్ బరోడా రిస్క్ మేనేజ్మెంట్ అని చెప్పి అయితే ఉంది. సో ఇది స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక మన ఛానల్ ఒక జాబ్ వేకెన్సీ సైట్ల గురించి అయితే నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను డైలీ. సో ఈ కేటగిరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్సిడర్ ది ఛానల్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్లస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ నీడ్లో అయితే ఉన్నారో వాళ్ళకైతే వీడియోని అయితే షేర్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఫీల్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జనవరి 4th నుంచి అయితే స్టార్ట్ అవుతుందని అయితే చెప్పేశారు. సో ఆల్రెడీ ఇది జనవరి 20th. సో సబ్మిషన్ వచ్చి మనకి 24th అయితే ఎండ్ అయిపోతుంది. సో ఇంకా 4 డేస్ అయితే ఉంది, 4 డేస్లో అయితే మీరైతే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ చూసారంటే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ బిలో 6 మంత్స్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. ఓన్లీ క్యాండిడేట్స్ విల్ సర్వైవ్ ఎనీ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడైనా అయితే సర్వైవ్ అంటే ఎక్కడైనా వచ్చినా మీరు జాబ్ చేయగలగాలని అయితే చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అయితే ఉంది, అలాగే నాన్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే ఉంది. సో అన్నీ అయితే చెక్ చేసుకోండి ఒక్కసారి. మీరు ఇక్కడ చూసారనుకోండి సీనియర్ మేనేజర్ రోల్స్కి అయితే ఉన్నాయి, సీనియర్ మేనేజ్మెంట్, లార్జ్ కార్పొరేట్ క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్, ఇలా మనకి చాలా అయితే ఉంది. రిస్క్ మేనేజ్మెంట్, ఎంఎస్ఎంఈ రిస్క్ మేనేజ్మెంట్, రీటైల్ క్రెడిట్ మేనేజ్, లోన్స్ క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్, అలాగా ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్, ఇలా మనకి చాలా అయితే ఉన్నాయి. అన్ని సీనియర్ లెవెల్ మేనేజర్స్. సో ఇక్కడ వీళ్ళు ఏజ్ చూసుకుంటే 27 నుంచి 40 ఇయర్స్ ఏజ్ లోపల అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ 1 నుంచి 7 దాకా ఏంటంటే లార్జ్ కార్పొరేట్ క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్, అలాగే ఎన్బిఎఫ్సి అండ్ ఎఫ్ఐ సెక్టార్ రిస్క్ క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్. ఒకసారి మీరు ఇవన్నీ అయితే చూడండి. వేకెన్సీస్ వచ్చి 1-2 వేకెన్సీస్ మాత్రమే అయితే ఉన్నాయి, 27 నుంచి 40 ఇయర్స్. సో చార్టెడ్ అకౌంటెంట్ సిఏ కానీ లేదా ఫుల్ లెవెల్ ఎంబీఏ పీజీడిఎంఏ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న, ఐ మీన్ సిఏకి రిలవెంట్గా ఉన్న చదివింది వీటిల్లో అయితే మనం అయితే చూసుకోవచ్చు. మినిమం వచ్చి వీళ్ళు 3-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా మీరు చూసారంటే క్వాలిటీ పోర్ట్ఫోలియో. సో దీనికి కూడా మ్యాక్సిమం అదే చార్టెడ్ అకౌంటెంట్ కానీ ఎంబీఏ ఫినాన్స్లో కంప్లీట్ అయితే ఉండాలి. సో అది కాక మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే 5-5 మినిమం 5-2 ఇయర్స్, అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు మంచిదని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చి మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ బిలో 6 మంత్స్ అంటున్నారు, మళ్ళీ ఇక్కడ వచ్చి మనకి జాబ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారంటే ఇది వర్క్ ఎక్స్పీరియన్స్. సో సీనియర్ లెవెల్ మేనేజర్ రోల్ కాబట్టి సో వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి, సీనియర్ లెవెల్ మేనేజర్ కాబట్టి. ఇంకా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ వస్తే క్రెడిట్ హిస్టరీ అని అయితే చెప్తున్నారు. సో మనం మినిమల్ సిబిల్ స్కోర్ వీటిలో అన్నిట్లయితే మనం చూసుకోవాలి, బ్యాంక్ పాలసీస్ తగ్గట్టు దాని గురించి అయితే మనం వర్క్ చేయాల్సి వస్తుంది. ఇంకా పొజిషన్ వచ్చి మనకి 1-9 పొజిషన్స్ అయితే ఉన్నాయి, అన్నీ సీనియర్ మేనేజర్ రోలే. అందులో ఎస్సీ వాళ్ళకి 2 పోస్ట్స్ అయితే ఇస్తారు, 2 వేకెన్సీస్, అలాగే ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, అండర్ యూఆర్ వాళ్ళకి 8. టోటల్ 15 పొజిషన్స్ అయితే ఉన్నాయి, 9 జాబ్స్, 9 రోల్స్లో 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా అదే షెడ్యూల్డ్ క్యాస్ట్ వచ్చి ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 5 ఇయర్స్ అయితే ఇచ్చారు, షెడ్యూల్డ్ ట్రైబ్కి 5 ఇయర్స్ అయితే ఇచ్చారు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇంకా పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఏవైనా డిజేబిలిటీ ఉన్నోళ్ళు ఈడబ్ల్యూఎస్ కానీ జనరల్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 13, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అదే ఎక్స్ సర్వీస్ మెన్స్కి వచ్చి వీళ్ళు చూస్తే 1-12, 20-22, 22-23. సో ఇందులో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5, అదే S1 12-22, 21 చూసుకుంటే జనరల్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 8, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10. సో అప్లికేషన్ ఫీ వచ్చి వీళ్ళు 600 నుంచి 100 రూపీస్ అంటున్నారు. 600 వచ్చి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి, 600 వచ్చి అప్లికేషన్ ఫీజ్. దానికి మనకి ట్యాక్సెస్ అనేది యాడ్ అవుతాయి,
అలాగే ఈ పేమెంట్ గేట్వే ఛార్జెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా యాడ్ అవుతాయి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చి 100 rupees అప్లికేషన్ ఫీజ్, దానికి మనకి ట్యాక్సెస్ యాడ్ అవుతాయి, అలాగే పేమెంట్ గేట్వేస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. లైక్లీ పోస్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి మ్యాక్సిమం ముంబైలో అయితే మనకైతే ఉండబోతుందని అయితే చెప్తున్నారు. ఇంకా ప్రొబేషన్ పీరియడ్ వచ్చి 12 months అయితే వీళ్ళు ప్రొబేషన్ పీరియడ్ అని అయితే చెప్తున్నారు, సో ఈ సీనియర్ లెవెల్ క్యాండిడేట్కి. ఇంకా సెలెక్షన్ బేసిస్ వచ్చి బేస్డ్ అపాన్ మీ మెరిట్ మీద మామూలుగా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు, అప్లికేషన్స్ ఉన్న వాటిలో మెరిట్ బేసిస్లో షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో ఆ ఇంటర్వ్యూలో అన్ని డీటెయిల్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో మీ వర్క్ నేచర్ ఎలా ఉంది ఏంటి, వాళ్ళ ఇంటర్వ్యూ అంటే ఇంకా చెప్పొచ్చు కదా. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని వీళ్ళు పిక్ చేసుకుంటున్నారంటే సో ఇంకా అర్థం చేసుకోండి, మ్యాక్సిమం మీకు వర్త్ ఎంత ఉందో సో కంప్లీట్గా ఇంటర్వ్యూలో అయితే చూస్తారు. మీరు అప్ టు మార్క్ అయితే మీరు పర్ఫామ్ చేస్తే మీకు అయితే వస్తుంది. సో ఇప్పుడు హౌ టు అప్లై అని అయితే చెప్తున్నారు. సో మీరు అలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ డైరెక్ట్గా ఇందులో అయితే లింక్ ఉంది, సో బ్యాంక్ ఆఫ్ బరోడా. సో డైరెక్ట్గా ఈ కెరియర్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఇందులో అయితే మీరు ఓపెన్ చేసుకున్న అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఈ PDF లింక్ నేను అందుకే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్రతిదీ డీటెయిల్గా అయితే ఉంటుంది. సో ఓన్లీ ఇదే కాదు, ఇది డైరెక్ట్గా కెరియర్స్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అందులో కరెంట్ ఆపర్చునిటీస్లోకి వెళ్తే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో మీరు ఫ్రెషర్స్ ఉన్న కూడా చూసుకుని అయితే అప్లై చేసుకోవచ్చు. రైట్ నౌ అయితే మనకి ఈ రోల్ సీనియర్ మేనేజర్స్కి ఉంది కాబట్టి దీని మీద అయితే నేను డెడికేటెడ్గా వెయిట్ చేస్తున్నాను. సో పేమెంట్ ఫీ కూడా మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా అప్లికేషన్ మీరు పే చేసి అప్లికేషన్ కట్టేసి డైరెక్ట్గా అయితే పేమెంట్ అయితే చేసేయచ్చు. ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్ అనౌన్స్మెంట్స్ ఇవన్నీ అయితే ఇక్కడైతే ఉంది. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు, సో ఇది ఒక్కసారి క్లియర్గా అయితే మీరు చదవండి. సో సీనియర్ మేనేజర్స్ కాబట్టి ఎవరైతే మేనేజర్ లెవెల్ దాకా అయితే ఉన్నారో, సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీకైతే తెలుస్తుంది. సో అందుకే కంప్లీట్గా ఒకసారి అయితే చదవండి. ఇంకా జాబ్ స్పెసిఫిక్ స్కిల్స్ కూడా అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, అలాగే ప్రతిదానికి. సో ఇక్కడ చూసారనుకుంటే 1, 2, 3, 4, 5 రోల్స్కి అయితే ఒక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వీటిలన్నింటికి సేమ్ అయితే ఉంటుంది. అదే రిస్క్ సస్టైనబిలిటీకి ఒక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇలా ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి ఏ రోల్కి ఆ తగ్గట్టు ఆ రోల్కి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ క్లియర్ కట్గా అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇవన్నీ చదువుకుంటూ వెళ్తే టైం అయితే వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది కాబట్టి నేను ఈ మొత్తం అయితే స్కిప్ చేస్తున్నాను. సో మీరైతే ఇవైతే కంప్లీట్గా అయితే చదవండి. ఇంకా స్కానింగ్ ఫోటోగ్రాఫ్ కూడా కావాలంటున్నారు, మీ సిగ్నేచర్ కూడా అయితే ఉండాలి, అంటే మీ ఫోటో ఒకటి మీరు సిగ్నేచర్ సైన్ చేసింది ఒకటి అది కూడా స్కాన్ చేసి అయితే ఉండాలి. సో అదైతే చెప్తున్నారు. ఇంకా ప్రొసీజర్ టు అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్ అంటున్నారు, వీళ్ళు అప్లోడ్ డాక్యుమెంట్స్ అంటే మీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ, మీరు ప్రీవియస్ వర్క్ చేసిన దాంట్లో పే స్లిప్స్ ఇవన్నీ అయితే మీకైతే అవన్నీ మీరు ఆ ఫామ్లో అయితే అప్లై చేయాలి. సో అండ్ ఫామ్ ఎలా ఉండబోతుందో కూడా మనకైతే దీని కింద అయితే వీళ్ళు చెప్తున్నారు. ఫామ్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ బై క్యాండిడేట్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూసారనుకోండి డీటెయిల్గా, సో మీ పేరు ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి, మీరు ఫాదర్ సన్ ఆఫ్ లేదా డాక్టర్ ఆఫ్, ఏ టౌన్ ఏ డిస్ట్రిక్ట్ అలాగే యూనియన్ టెరిటరీ దీనికి బిలాంగ్స్ టు ఇవన్నీ ఎక్కడైతే మీరు మెన్షన్ చేసి కిందకు వచ్చి. సో మళ్ళీ ఇది అప్లికేషన్ ఇన్ కేసు షెడ్యూల్డ్ క్యాస్ట్కి అయితే ఇది, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాటికి అయితే ఇది. సో అలా దానికి తగ్గట్టు దేనికి తగ్గట్టు దానికి అయితే వీళ్ళు డివైడ్ చేసుకోవడం అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో మీరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక రకంగా అయితే ఉంది, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఒక రకంగా అయితే ఉంది. సో అలా మీరు చూసుకోండి మీరు దేనికి సంబంధించి వస్తుందో. ఇది డిసేబిలిటీ సర్టిఫికేట్, డిసేబిలిటీ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ చూసుకుని మీరు దేనికైతే ఎలిజిబుల్గా అయితే అవుతారో, అంటే ఏ క్యాస్ట్కి ఏ ఫామ్ అయితే ఉందో, సో ఆ ఫామ్కి తగ్గట్టు అయితే మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి, అన్నిటికీ ఒకే ఫామ్ కాదు, దీనికి దానికైతే డివైడ్ అయ్యింది ఫాము. ఇంకా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ఇది ఒక ఫామ్. సో ఇలా ప్రతిదానికి ఒక ఫామ్ అయితే ఉంది. సో ఈ ఫామ్ని అయితే మీరు చూసుకుని అయితే అప్లై చేసుకోవాలి. సో ఇదిగా సింపుల్గా మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ మేనేజర్ రోల్స్కి ఎవరైతే 3 to 5 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరైతే అప్లై చేయండి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అని అయితే చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ మీకు 65,000 మినిమం శాలరీ అయితే ఉండబోతుంది 3 to 5 years ఎక్స్పీరియన్స్ అంటే, ఇంకా ఎక్కువ అయితే ఉండబోతుంది, మినిమం వచ్చి మనకి 65 అయితే ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడైతే శాలరీ అయితే డిస్కస్ చేయలేదు. సో నేను చూడక రిసోర్సెస్ ప్రకారం వీటిల్లో చూడగా తెలిసింది ఏంటంటే మినిమం 65 అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఇదిగా సింపుల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.